హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. మేము అందించే సమాచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పురాతన వాస్తు రహస్యాలన్నీ రీసెర్చ్ చేసి మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే గుడ్డి ఇంట్లో ఉండకండి. టాపిక్ అర్థమైందా? గుడ్డి ఇంట్లో ఉండకండి అంటే దీని అర్థం ఏంటి? అసలు అన్నీ సాధారణ ఇండ్లే, మరి గుడ్డిళ్ళు ఏంటండి కొత్తగా చెప్తున్నారు అనే మాట వస్తుంది. అసలు ఈ గుడ్డిళ్ళు అంటే ఏంటి? సో దీని గురించి ఈరోజు మన చర్చ. అయితే గుడ్డిళ్ళు అనగానే గుడ్డి అంటే ఏంటి ఫస్ట్ ఆలోచన చేసుకోండి. ఒక కన్ను, రెండు కళ్ళు తీసేస్తే గుడ్డి. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం మీరు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ గుడ్డిండ్లే. అర్థమైందా? కావాలంటే ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు దీని యొక్క క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. మీరు కావాలంటే ప్రాక్టికల్గా కూడా అబ్జర్వ్ చేయండి. అసలు గుడ్డిళ్ళు అనేది ఏంటిది? గుడ్డిళ్ళు అంటే మనకు నోరు, రెండు కళ్ళు తప్పనిసరిగా ప్రతి ఇంటికి ఉండవలసిందే. చాలామంది ఈ నియమం అయితే పాటించరు. అందరి బుర్రలోకి ఏమెక్కిందంటే మా ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ ఈశాన్యంలో ఉంది, అది ఉత్తర ఈశాన్యమా తూర్పు ఈశాన్యమా సంబంధం లేదు, లేదా మా ఇంటి మెయిన్ డోర్ ఆగ్నేయంలో ఉంది దక్షిణ ఆగ్నేయం, లేదు పడమర తీసుకుంటే మా మెయిన్ డోర్ వాయువ్యంలో ఉంది. ఓకేనా? సో గుడ్డి ఇల్లు అనగానే ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ ఏం చేయాలంటే ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు కిటికీలు తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిందే. ఏ ఇంటికైతే ముఖద్వారం మెయిన్ డోర్ ప్లస్ రెండు విండోస్ లేవో అది గుడ్డిల్లుతో సమానం. దీని యొక్క ప్లాన్ ఎట్లా ఉంటుంది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి, ఇది ఫ్రంట్ ఫేసింగ్ అనుకుందాం. మళ్ళీ ఇక్కడ ఇది సౌత్కి చెప్పారా, లేదంటే ఈస్ట్కి చెప్పారా, నార్త్కి చెప్పారా, వెస్ట్కి చెప్పారా సంబంధం లేదు. ఏ ఇంటికైనా సరే ఇది ఫ్రంట్, అర్థమైందా? ఫ్రంట్ ఫేసింగ్ అన్నమాట ఇది. సో ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ ద ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ సెంటర్లో మెయిన్ డోర్ రావాలి. మెయిన్ డోర్ వచ్చింది, రైట్. ఈ విధంగా ఖచ్చితంగా మెయిన్ డోర్కి ఇరువైపులా రెండు కిటికీలు లేకపోతే దీనిని గుడ్డి ఇల్లు అంటారు. అయితే కొన్ని పురాతన కాకుండా లేటెస్ట్ గ్రంథాలు లేదంటే లేటెస్ట్ వాస్తు పుస్తకాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పుస్తకాలలో ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఏంటి అంటే మీరు ఒకవేళ తూర్పు వాళ్ళైనా, తూర్పు వాళ్ళు అనుకుందాం, ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డోర్ ఈ కార్నర్కి పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్లో ఒక కిటికీ పెట్టేసుకోండి, ఒక కిటికీ అన్న ఉండనియండి. అంటే రెండు కళ్ళు లేవు అంటే కష్టం కదా, సో ఒక్క కన్నన్నా పెట్టుకోండి అనేది ఉద్దేశం. ఆగ్నేయం అనుకోండి, ఇది కంప్లీట్గా ఆగ్నేయం మూలకు వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఒక కిటికీ. అదేవిధంగా ఉత్తరం వచ్చేస్తే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ ఇక్కడ ఒక కిటికీ, దాని తర్వాత పడమర తీసుకుంటే వాయువ్యంలో ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఇక్కడ ఒక కిటికీ. అంటే అట్లీస్ట్ ఒక కన్నన్న ఇద్దాము అనేది వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా మనకు నోరు రెండు కళ్ళు ఏ విధంగా అయితే ఉందో 100% ప్రతి ఇంటికి
ఈ సెటప్ ఉండవలసిందే. దిస్ ఈజ్ ద మ్యాండేట్ రూల్. మీరు కావాలంటే మీ సొంత ఊర్లు, ఆల్రెడీ సొంత ఇండ్లు, పాత కట్టడాలు అబ్జర్వ్ చేయండి. మీరు రాజా మహల్స్కే వెళ్తారా, లేకపోతే మీ ఊరికే వెళ్తారా, లేదంటే మీ పెద్దవాళ్ళ ఇండ్లే చూస్తారా, మీ పల్లెటూళ్ళలో చూస్తారా, సంబంధం లేదు. మీరు ఎక్కడ చూసినా ఒక స్ట్రిక్ట్ రూల్, మెయిన్ డోర్ టూ విండోస్. ఇది 100% ప్రతి ఊరిలో ఇది అవైలబుల్ ఉంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అయితే ఆయం ప్రకారమే మేము కట్టుకుంటాము అని అనుకుంటే అక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఆయం ప్రకారం కట్టిన ప్రతి ఇల్లు ఒక కండిషన్ ప్రకారం కిటికీని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే అది లేదు. అయితే అసలు ఆయం ప్రకారం ఏంటి, మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడి నుండి ఇక్కడికి సెంటర్ పార్ట్, ఇక్కడి నుండి ఇక్కడికి సెంటర్ పార్ట్, ఎక్కడైతే ఈ రెండు కోణాలు కలుస్తాయో ఆ ప్రదేశంలోనే ఇది కరెక్ట్గా అక్కడనే ఉంటుందన్నమాట. ఈ డోర్స్, ఈ విండోస్ కరెక్ట్, ఇది నాభిస్థానం అంటారు, కరెక్ట్ దానికి అటాచ్డ్లో ఉంటుంది. ఈ మెయిన్ డోర్కి సమానంగా వచ్చేస్తుంది, కొంచెం అటు ఇటులో సమానంగా వచ్చేస్తుంది. అంటే మెయిన్ డోర్ యొక్క నాభిస్థానం పైన మాత్రమే ఈ కిటికీలు పెట్టాలనేది నియమం అన్నమాట. ఇది ఆయం ప్రకారమైన నియమం. ఓకేనా, మీరు ఆయం కట్టాలి అని అనుకుంటే కనుక ఆయం ప్రకారం ఈ రూల్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. సో ఇప్పటికైనా దయచేసి నా యొక్క హరివాసు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరూ కూడా ఈ విధానాన్ని తప్పకుండా అవలంబించాలి. దీంతో పాటుగా మీకు తెలిసిన వాళ్ళు, లేదంటే మీ బంధుమిత్రులే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇల్లు కడుతున్నారంటే మీరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇది తప్పనిసరిగా వాళ్లకు చెప్పడము, చేయడము ఖచ్చితంగా చేయండి. ఒకవేళ మనకు తూర్పు కానీ పడమర కానీ, అంటే స్థలం తక్కువ ఉండి ఎట్లా సెటప్ చేసుకోవాలండి, మరి కష్టం కదా అని అంటే నేను ఒక సింపుల్ ఐడియా చెప్తాను మీకు. ఒకవేళ ఫ్రంట్ ఫేసింగ్ ఇట్లా ఉంది అనుకుందాం, ఈ హాఫ్ మొత్తం స్టెప్స్ వచ్చేస్తున్నాయి, ఓకేనా. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఇందులో మెయిన్ డోర్ ఒక టూ విండోస్ ఈ సైడ్ కన్నా తీసుకోండి. అంటే బయట నుంచి కనిపించే ఏరియాకైనా ఈ విధంగా తీసుకోండి. మనము అసలు గుడ్డిండ్లు కన్నా ఇది చాలా నంబర్ వన్ ఇది. దీనికి ఇంకోటి ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకుంటానంటే మెయిన్ డోర్ పైన ఒక చిన్న వెంటిలేటర్, ఇది ఎప్పటికీ ఓపెనే ఉంటుంది, జస్ట్ స్లైడింగ్ గ్లాసెస్ ఉంటాయి, ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది అన్నమాట. సో అన్నిటికంటే నంబర్ వన్ ఇది. సో ఇప్పటి నుంచి మనం ఎవ్వరం కూడా గుడ్డి ఇండ్లలో ఉండకూడదు. కావాలంటే దీన్ని మీరు పరీక్షించండి, పాత ఇండ్లను చూడండి, మీకు అబ్జర్వేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ మీ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో షేర్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.